హలో అండి, ఈరోజు మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తున్నాం. ఈ రెసిపీ పేరు కస్టర్డ్ అండి. విత్ ఫ్రూట్స్తో మనం తయారు చేసుకున్నాం. ఇది చాలా టేస్టీగా, హెల్దీగా, ఇమ్యూనిటీ బూస్టర్గా కూడా పనిచేస్తుందండి. పిల్లలకి తప్పనిసరిగా చేసి పెట్టండి. ఫ్రూట్స్ని వాళ్ళకి ఇచ్చినప్పుడు, రా ఫ్రూట్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు తినారు, కానీ ఇలా చేసి పెట్టినప్పుడు చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీకి కావలసినటువంటి పదార్థాలు ముందుగా మనం చూసుకున్నాము. 5 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ అండి, ఇది సూపర్ బజార్లో దొరుకుతుంది. కస్టర్డ్ అని అడిగితే వాళ్ళే ఇస్తారు. 1 కప్పు చక్కెర తీసుకోవాలండి. 1 లీటర్ పాలు, ఫుల్ క్రీమ్ ఉండేటివి తీసుకోవాలి. ఎసెన్స్ అనేది పైనాపిల్ ఎసెన్స్ ఇక్కడ తీసుకున్నాము 1 స్పూను. మీకు ఇష్టమైనటువంటి ఫ్లేవర్ మీరు ఏదైనా తీసుకోవచ్చు. మీకు నచ్చినటువంటి ఫ్రూట్స్ను కూడా తీసుకోవాలండి. మేము ఇక్కడ కివీ, ఆపిల్, మ్యాంగో, పొమగ్రనేట్, గ్రేప్స్ మరియు డ్రై ఫ్రూట్స్ని కూడా తీసుకుంటున్నాం. జీడిపప్పు, బాదం పప్పు, ఎండు ఖర్జూరం. ఇప్పుడు మనం దీన్ని తయారు చేసుకునే విధానం చూసుకున్నామండి. ముందుగా 1 కప్పు తీసుకొని అందులో కొద్దిగా పచ్చిపాలను తీసుకోవాలండి, 1 హాఫ్ కప్పు. అందులో 5 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక లిక్విడ్ లాగా తయారు చేసుకోవాలి, ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి. 1 స్పూన్ పైనాపిల్ ఎసెన్స్ని కలుపుకోవాలి. తర్వాత 1 స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో పాలు పోయాలండి. మనం ఏదైతే తీసుకున్నామో 1 లీటరు పాలు పోసిన తర్వాత బాగా మరిగించాలి. లీటర్ పాలు 1/4 లీటర్ వచ్చే వరకు కూడా బాగా మరిగించాలి. పాలు మరిగిన తర్వాత 1 కప్పు చక్కెర వేసి బాగా కరిగేంత వరకు మరిగించాలి. బాగా మరిగిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని మనం ఏదైతే కలుపుకున్నామో కస్టర్డ్ పౌడర్ని పచ్చిపాలతో మిక్స్ చేసుకున్నాము, ఆ మిక్చర్ని మరుగుతున్నటువంటి పాలల్లో మనం వేయాలి. వేసుకున్నప్పుడు బాగా గరిటతో తిప్పుకోవాలండి, ఎందుకంటే ఉండలు కడుతుంది. కలిపిన తర్వాత మనకు కావలసినటువంటి కన్సిస్టెన్సీ వచ్చే వరకు చూసుకోవాలి. మనం ఎక్కువగా చిక్కగా అవసరం లేదనుకుంటే కొద్దిగా ముందుగానే దించేసుకోవచ్చండి. తర్వాత స్టవ్ మీద నుంచి దించిన తర్వాత బాగా చల్లార్చాలండి. చల్లారిన తర్వాత అంతేనండి. చాలా సింపుల్గా ఉంటుంది రెసిపీ చేసుకోవడానికి, వెరీ హెల్దీ అండ్ ఇమ్యూనిటీ బూస్టర్గా కూడా ఉంటుంది. మీ ఇంట్లో కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కానీ ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.